ఆనాడు ఈనాడు ఏనాడు అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అడ్డం కాదని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు. రోడ్ల విస్తీర్ణకు అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని అక్రమంగా దేశ నాయకుల విగ్రహాలను తొలగింపు ప్రక్రియ మాత్రమే అడ్డుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాణికి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు, డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఒక పక్క పెట్టి జాతీయ నాయకుల విగ్రహాలు ఒక పక్క పెట్టడం అంటే జాతీయ నాయకులను అవమానించినట్టే అని అన్నారు. విగ్రహాల తొలగింపు మీద పెట్టిన దృష్టి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం మీద పెట్టండి అని హితవు పలికారు. ఒకవేళ విగ్రహాల తొలగింపు తప్పనిసరి అయితే ముందు రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించాకే మిగతా విగ్రహాల జోలికి రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ కౌన్సిలర్లు, మహిళా నేతలు, తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొలగించొద్దు జాతీయ నాయకుల విగ్రహాలను, 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 తొలగించొద్దు జాతీయ నాయకుల విగ్రహాలను. తొలగించొద్దు గాంధీ సెంటర్ లో విగ్రహాలను, తొలగించొద్దు తొలగించొద్దు గాంధీ సెంటర్ లో విగ్రహాలను, 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 తొలగించొద్దు గాంధీ సెంటర్ లో విగ్రహాలను.